ఓకే ఫ్రెండ్స్, ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రివర్యులు ఇప్పుడే ప్రకటన విడుదల చేయడం జరిగింది. మరి రేపటి నుంచి పాఠశాలలు బంద్, 1 నుంచి 10వ తరగతి వరకు అని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇది మరి ఇన్ఫర్మేషన్ కొంచెం కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉన్న విషయం ఉంది. ఏమిటంటే 1వ తరగతి నుంచి మరి 9వ తరగతి వరకు మాత్రమే విద్యార్థులకు సెలవు ప్రకటించడం అయినది. మరి 10వ తరగతి వారికి, ఇంటర్మీడియట్ వారికి ఎగ్జామ్స్ యథాతథంగా జరుగుతాయని చెప్పడం జరిగింది. అంటే ఎగ్జామ్స్ జరుగుతాయి అని చెప్పారు అంటే మరి ఈ యొక్క పాఠశాల కూడా ఖచ్చితంగా ఉంటుందని దాని ఉద్దేశం ఫ్రెండ్స్. దీన్ని బట్టి మరి విద్యార్థులు కన్ఫ్యూజ్కి గురి కాకుండా ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల నిర్వాహకులు కూడా ఈ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము. ఏమిటంటే ఈ టీవీ స్క్రోలింగ్ అని మనం చూసినట్లైతే ఏపీలో 1 మరియు 9 తరగతులకు రేపు నుంచి సెలవులు ప్రకటించడం జరిగింది. మిగతా 10వ తరగతి మరి అదేవిధంగా జూనియర్ కాలేజీలకు కూడా యథాతథంగా ఎగ్జామ్స్ జరుగుతాయి, అంటే క్లాసులు కూడా జరుగుతాయి. మరి ఈ నేపథ్యంలో 10th పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని చెప్పడం మనం గమనించవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గమనించి ఇంటర్మీడియట్ మరియు 2 సంవత్సరాలు అదేవిధంగా 10th క్లాస్ వారికి క్లాసులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి, అంటే పాఠశాలలో ఉంటాయనేటువంటి దీని సారాంశం. మరి తదుపరి ఏదైనా విషయం ఉంటే మనకి ఛానల్ ద్వారా తెలియజేస్తాం. అంతవరకు అప్డేట్ మాత్రం ఇది, 10వ తరగతి వారికి పాఠశాల జరుగుతూ ఉంటుంది. దీని సందర్భంగా గవర్నమెంట్ కానీ మనం కానీ తెలుసుకోవాల్సింది ఏమిటంటే కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రభుత్వం కోసమో ఏరియా వారి కోసమో కాకుండా ఈ యొక్క కరోనాను కట్టడి చేయాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, మరి మాస్కులు ధరించడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, శానిటైజర్ యూజ్ చేయటము, మరి ఇతరులకు ఇళ్లకు వాటి వెళ్లకుండా ఉండటం చేయాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది. ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ ముందుకు వస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.